యా అవునవును. ఆ హీరో వెయిటింగ్లో ఉన్నాడు. సార్ చెప్పండి, ఒక సినిమాతో ఇంత గొప్ప పేరు వచ్చింది, నెక్స్ట్ మీ కమిట్మెంట్స్ ఏంటి, ఏ మూవీస్ కమిట్ అయ్యారు? ప్రస్తుతానికి ఇంకా ఏం కమిట్ అవ్వలేదు. ఎటువంటి సినిమాలు చేద్దాం అనుకుంటున్నారు సార్? హీరో హీరోయిన్ ఇన్వాల్వ్మెంట్, ఆడియన్స్ కి ఎంటర్టైన్మెంట్, ప్రొడ్యూసర్ కి బెనిఫిట్, దిస్ ఇస్ మై ఫైనల్ కమిట్మెంట్. సార్ మీరు తీసింది మొదర్ సినిమా అయినా అనుభవంతో ఆవిష్కరించిన సీన్స్ సాంగ్స్ గురించి అంతా మాట్లాడుకుంటున్నారు, దీని గురించి మీరేమంటారు? సో ఇప్పుడు నేను చాలా హ్యాపీ మూమెంట్ లో ఉన్నాను, దయచేసి దీన్ని ఎంజాయ్ చేయనివ్వండి, తర్వాత కలుద్దాం. సార్ యువర్ ఫిల్మ్ విల్ బి ఆసమ్, వాట్ ఇస్ యువర్ ఫ్యూచర్ ప్లానింగ్, హూ ఇస్ యువర్ నెక్స్ట్ హీరో, వాట్ టైప్ ఆఫ్ మూవీ యువర్ గోయింగ్ టు లగండి. వాళ్ళు బయట వాళ్ళ పనిలో ఉన్నారు, లెగిస్తే మా పని మేము చేసుకుంటాం, లేకండి. అలా లేవడో చీపురు గడ్డ తిరగే కళాదోళ రెండు తీరిపోతాయి యాదవ్కి. ఇంతకీ చేసింది వన్ డే షూటు, అందులో వీడు తీసింది ఒక షాటు. నీ అబ్బ రాత్రి పదకొండు నిద్ర లేకుండా చేస్తున్నావు కదా, ఒక చాయ్ పట్టరా, గరం గరం చాయ్ వేడిగా ఉండాలి రోయ్. ఏంటయ్యా రోజు వచ్చి దుబ్బుతున్నావు? సార్ సార్ అలా మాట్లాడకండి సార్, దయచేసి నేను చెప్పేది వినండి సార, మీకు కాళ్ళు పట్టుకుంటాను సార్, తనతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి సార్. అన్న బిజీగా ఉన్నాడయ్యా, వెళ్ళు సార్. సార్ సార్ వెళ్ళు. ఏమండి రమేష్ గారు, వెళ్ళరండి. వస్తున్నా. ఆ డైరెక్టరు వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్లు ఎత్తట్లేదు, ఎక్కడున్నారో తెలియట్లేదు, ఏం చేస్తున్నారు అసలు తెలియట్లేదు. మీరేం చేస్తారంటే వాళ్ళు ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు ప్రతి మూమెంట్ నాకు తెలియాలి. ఓకే అన్న, మీరు పనిలో ఉంటాగా, వెళ్ళండి, నాకు వదిలేయండి. హలో, మీ పేరేంటి? మిమ్మల్నే అండి, మీ పేరేంటో చెప్పండి. మీ లుక్స్ చాలా బాగున్నాయి. ఇంతకీ మీ గొడవ ఏంటి? మీరు ఫ్రీగా ఉంటే కలిసి కాఫీ తాగుదామని. జానకి, ఏ జానకి, జానకి ఆగు, జానకి నువ్వేంటి ఇక్కడ? ఎక్స్పెక్ట్ చేయలేదు కదా, ఏదో పని మీద చాలా బిజీగా ఉన్నట్టున్నావు. అదేం లేదే, నేను అంతా చూసా, బాగానే బతిమాలుతున్నట్టున్నావు. ఆ పని అయిపోయక్కర్రా. ఆగు, మీ ఆడవాళ్ళకు దన్నం, మీతో పుట్టిన అనుమానాలకు మరో దన్నం. నేనేంటి అమ్మాయిలతో మాట్లాడటం ఏంటి? షూటింగ్లో తప్ప మరి అమ్మాయితో మాట్లాడిందే లేదు. ఎప్పుడు కెమెరా ముందే కదా కొంచెం రియల్గా ట్రై చేద్దాం అనుకున్నాను, యాక్షన్ రియాక్షన్ ఎలా ఉంటాయో అని. ఇదిగో చూసాక రియాక్షను, పద బండెక్కు ప్లీజ్, దన్నం పెడతా పద, పద్యానికి పద. అరే ఏం ఆలోచిస్తున్నావురా? ఏం లేదురా, సాంగ్ కి లీడ్ సీన్ కనెక్ట్ కావట్లేదు, అదే ఆలోచిస్తున్నా. అరే అందులో ఆలోచించడానికి ఉంది రా భాయ్, మన జానకి శ్రీరామ్ ఇద్దరున్నారు కదా, వాళ్ళు ఊహించుకో, గట్టలు గట్టలు తన్నుకొస్తుంది. నువ్వేం ఆలోచిస్తున్నావు? కదా నా పేరుకు ముందు గా నాలుగు అక్షరాలు ఎట్లా తీసేయాలా అని ఆలోచిస్తున్నారా? ఏంటో అవి? అసిస్టెంట్, సహాయక, అది తీసేస్తే డైరెక్టర్ అవుతారా? అదే తీయకపోతే ఇక సీన్ ఏం తీస్తా, డైరెక్టర్ ఏం అవుతానో ఆలోచిస్తున్నా. అందుకే ఇంకా ఇక్కడే ఉన్నావు. ఆ నువ్వు ఇక్కడే ఉన్నావు, ఇక తీ. ఏంటి ఏంటి, శ్రీరామ్ తోను మరీ అంత క్లోజ్ గా మూవ్ అవుతున్నావు అంటే ఆల్రెడీ నువ్వు? హే, మీ ఆలోచనలు నా మీద రుద్దకే, ఎందుకంటే మా మధ్య ప్రేమ లేదు. మరి ఒకరినొకరు ఇష్టపడ్డాం అంతే. అది ముదిరితేనే ఇది అయ్యేది. పాపం శ్రీరామ్. అబ్బా నీకు దండం పెడతాను తల్లి, నా బంగారు చెల్లి, నీలా నేను ఆలోచించలేను. దయచేసి లీన్ ఐడియాస్ నాకు ఇవ్వకు ప్లీజ్, నన్ను వదిలే. ఏ మార్నింగ్ డ్యూటీయా, పడుకో. కనీసం ఈ బిస్కెట్ అన్న తినవే. నా కాకలిగా లేదు. ఏమైంది? ఇది మార్నింగ్ నుంచి ఏం తినట్లేదు. అవునా, ఎందుకనరా? మీరు మనీ కోసం బాధపడుతున్నారు కదా. అవును, మా ఫ్రెండ్ వేయమన్నాను, ఇంకా రాలేదు. అవునా, వేయమన్నావు కదా, వస్తుంది ఇవాళ కాదు రేపు. అవును, నీ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండా బాయ్ ఫ్రెండా? గర్ల్ ఫ్రెండ్. బిస్కెట్ ఇదిగో పెడతానా, తిను. అన్నా ఇదన్నా సత్యగాడు. నమస్తే అన్న. మా కర్మలు గడిచిందిరా, మీ అందరూ చాలా బిజీ కదా, మీ డైరెక్టర్ ఫోన్ కూడా ఎత్తట్లా. అది కాదన్నా. ఏది కాదురా, మిమ్మల్ని నేను ముప్పొద్దులా మేపుతుంటే మీరెళ్ళి ఆర్కే జఫ్ఫా గారి దగ్గర చేరుతారా? ముందు నా విషయం తేల్చమని చెప్పు. మంజే
అన్న ఫోన్ లేపుతలేడన్నా. తీయడరా తీయడు, స్క్రీన్ ప్లేలు డైలాగులు రాసుకునే బ్యాచ్ కదా మీది. నువ్వు ఇక్కడి నుంచే ఫోన్ చేస్తున్నావు అని అడిగి తెలుసు, అర్థమైందా? రేపు సాయంత్రం లోపు మా డబ్బులు మాకు రాలేదనుకో, నీ బాడీలో మాకు కావాల్సిన పార్ట్ నేను తీసుకుంటా. సిల్వర్ స్క్రీన్ శంకర్, ఇలా లేకపోతే రూపాయి కూడా ఇవ్వరండి సినిమా. ఏమనుకుంటున్నారు? అరే ఆ శంకరన్న కొట్టుడు తిట్టుడు బెదిరించుడు చూస్తుంటే భయం అవుతుందిరా. ఇప్పటికిప్పుడు అంత డబ్బు అంటే ఎక్కడి నుంచి తెచ్చి కడతాంరా? అయినా సడన్ గా ఎందుకని సీరియస్ అయ్యాడు? అంటే ఆర్కే గారి దగ్గరికి వెళ్ళావానా? ఈ తప్ప మనకి ఇంకెవరు లేరా ఏంటి? నువ్వు ఇందాక ఫోన్ లిఫ్ట్ చేసి ఉంటే తెలుసుండేదిరా, నిజంగా భయం అవుతుందిరా. రే అరే చూడండి మీకోసం ఏం తీసుకొచ్చాను. రే ఏంట్రా నవ్వుతూ నవ్విస్తుండేవాడు ఇలా ఏడుపు మొహం పెట్టాడు, ఏమైంది? అదే శంకర్ అన్న. అర్థమైందిరా, ప్రతి ఒక్కడో బెదిరించేయడమే. వాడి అవసరానికి వాడు మనకు అప్పిచ్చాడు, తీసుకున్న అప్పుకి నాలుగేళ్ల నుంచి వడ్డీ కడుతున్నాం. అసలు కంటే వడ్డీనే ఎక్కువ ముట్టింది వాడికి. మన అవసరం వాడికి ఎంత ఉందో వాడి అవసరం కూడా మనకు అంతే ఉంది. ఎందుకురా భయపడ్డాం? మనిషిని భయపెట్టేది భయం, ఆ భయానికే మనిషిని చూస్తే భయం రావాలి. భయపడుతూ ఎన్నాళ్ళు బతుకుతాంరా? అది కాదురా, ఇప్పుడు అందరూ అలాగే ఉన్నారు. ఉంటారా? అందరూ అలాగే ఉంటారు. ముందు మనం ప్రతిదానికి భయపడ్డాం, ప్రతి విషయాన్ని బయట పెట్టడం వల్ల అందరికీ అలసైపోతున్నాం. ముందు మనలో భయాన్ని బయటికి తీసేయాలి. ప్రతి ఒక్కడికి ఒక టైం నడుస్తుంది, ఇప్పుడు ఆ శంకర్ గారికి నడుస్తుంది. వాడి విషయంలో మీరేం భయపడకండి, నేను డీల్ చేస్తాను. సరేనా? ఎరా వెళ్ళరా అన్న. అక్కడికి వెళ్ళావా? వెళ్ళాను, 15,000 ఇచ్చాడన్న. నీకు ఎలా కనపడుతున్నాడో నేను అడిగితే కానీ పో. మీరు అడిగాక ఇద్దాం. నువ్వెళ్ళా. సరే అన్న. శంకరన్నా, శంకరన్నా, మేము నీ గురించి తప్పుగా మాట్లాడాం, మీ విషయంలో తప్పుగా ప్రవర్తించావా? రే నువ్వుండ్రా, ఉన్నప్పుడల్లా డబ్బులు కడతానే ఉన్నాం కదా. నీ ఫోన్ ఎత్తనంత మాత్రాన్ని మా వాడిని పిలిపించి కొట్టించిందే కాకుండా మా పాటలు తీసేస్తా అన్నావంట. ఏం తప్పు చేసాం? నీ లెక్క ఎంతో చెప్పు, ఇచ్చేస్తాం. ఓ టైం చెప్పి ఆ టైం కల్లా కట్టేస్తాం. డబ్బులు గిబ్బులు పక్కన పెట్టే, వడ్డీ అసలు ఇవ్వక్కర్లేదు, అసలు డబ్బులే ఇవ్వక్కర్లేదు. ఓకేనా? మరి ఎందుకు ఎంత రచ్చ? రచ్చ చేయాల్సిన అవసరం వచ్చిందయ్యా. నేను మిమ్మల్ని నమ్మి ఫైనాన్షియల్ గారు అప్పు తెచ్చాను, మీరేమో జఫాగడ్ ఆర్కే గడ్ ఆఫీస్లో కనిపించారంట. ఆడు ఊరుకుంటాడా? ఆ మీదకి ఎక్కేశాడు, నేను ఇంటి మీదకి ఎక్కేశాను. ఆయన చల్లబచ్చాలనే ఉద్దేశంతో కానీ మిమ్మల్ని కించపరచాలని కాదు. అయినా ఆ మొత్తం దానికి మీ అందరూ కట్టకట్టుకుని ఇలా వచ్చాలా? వద్దన్న, కుదరదు. ఇంతవరకు వచ్చాక మనకు కుదరదు. ఇదిగోండి ఈ 5,000 ఉంచండి. అండి గిండి ఎందుకురా బాబు, నన్ను అర్థం చేసుకుంటారా? కావాలంటే 25,000-50,000 నేనే తిరిగిస్తాను. నా బాధ అంతా డబ్బు కోసం కాదు. మీరెల్లా జఫా కంపెనీ ఆర్కే గారి దగ్గర ఎక్కడ ఇరుక్కుంటారని నా భయం అంతే. అర్థం చేసుకోండి అన్నా. ఇక్కడ ఒకరంటే ఇంకొకరికి పడదు, పైగా ఒకరు ఎదిగారంటే ఎదుగుతున్నారంటే ఏడ్చేవాళ్లే ఎక్కువ. అందరూ మీలాగే ఉంటారా? ఏదో సినిమా ఆఫీస్ అని తెలిసి వెళ్లారు, ఇందులో తప్పే ఉంది. సరే సరే సరే, ముందు ఆ 3 నుంచి బయటకు వచ్చేసేయండి. ఏదో పెద్దవాడిని కొంచెం టెన్షన్ పడ్డాను అంతే. నువ్వేనా చెప్పమ్మా? అన్న చెప్పింది విన్నారు కదా, ఓకేనండి. ఇప్పుడు నుంచి అందరం కలిసే ఉంటాం, ఇప్పుడే కాదు ఎప్పుడు ఎక్కడైనా అందరం కలిసే ఉంటాం. ఓకేనా? అందరం కలిసి టీ తాగుదాం పదండి. ఆరా పదరా పెద్దాని కలుగుతావు డైరెక్టర్ లాగా, రా లోపలికి. మీ ముగ్గురు క్లోజప్ లో హాలీవుడ్ క్వీన్స్ లా ఉన్నారు. మరి మేము ఎలా ఉన్నాం? మీరిద్దరు మాలీవుడ్ అంటే మలయాళం మ్యాంగోస్ మ్యాంగోస్ లా ఉన్నారు. మరి మాది ఉంచారా? లెంత్ ఎక్కువైంది అని తీసేశారా? చచ్చా నీకేంటి గద్దపు చెక్క, చెక్క ఉన్నావు. అయితే మేము పైకి వస్తాం. ఏం డౌటా? నేనున్నా కదా, ఇప్పుడే మాట్లాడతా డైరెక్టర్ తోటి. యా శ్రీకృష్ణుడు పక్కన గోపికలు, నువ్వు డైరెక్టర్, నేను కో డైరెక్టర్. సరిగ్గా చూడహా, గది ఫార్వర్డ్ చేయి. ఇది చూడు, కాదు 100,000 ఆయుష్ ఆడే ఫోన్ చేసింది, ఏం చెప్పకుండా చెప్పుకో.